हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नेन मी साई प्रसाद। ఏంటంటే మనం రైడ్ అయ్యాక చాలా రోజులైంది. మనకి లాస్ట్ రైడ్ వచ్చేసి లక్నవరం. దాని తర్వాత ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుండి ఒక చిన్న రైడ్ చేద్దాం అనుకున్నా. అది ఏంటంటే ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న స్పాట్ ఉంది. ఆ స్పాట్ గురించి మనం దారిలో వెళ్తా అంటే డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం. ఏంటంటే ఇప్పుడు కరోనా కాబట్టి మాస్క్ కంపల్సరీ అందరూ వాడుతున్నారు, నేను కూడా వాడుతున్నా. కాకపోతే వీడియోలో మాస్క్ చూపిస్తే అంత కరెక్ట్ ఉండదు కాబట్టి మన నా ఫేస్ కన్నా మాస్కే పెద్ద కనబడుతుంది కాబట్టి మాస్క్ లేకుండానే మనం బ్లాగ్ అనేది ఇద్దాం. ఇంకా లేట్ చేయకుండా మన జర్నీని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నుండి అట్లా చిన్న చిన్న రైడ్స్ మన లొకాలిటీలో వేసుకోవాలంటే ఇది బెస్ట్ రోడ్. ఎందుకంటే మనకు మంచిర్యాల ఉన్న వాళ్ళకి తెలుసు ఇంత మంచి నేచర్ ఇక్కడ మనకి లోకల్ ఎక్కర్లేదు. అంటే ఈ మైండ్ సైడ్ వస్తేనే ఇంత మంచి నేచర్ ఉంటుంది మనకి. దాని ఇక్కడ మీరు పక్కనే చూస్తారు కదా, అది ఓపెన్ కాస్ట్. టైం వచ్చేసి 8 అవుతుంది. అంటే ఇంత పొద్దున మార్నింగ్ ఇంత మంచి వేదర్లో డ్రైవ్ చేస్తే అది కొంచెం ఫీలింగ్ బాగుంటుంది. అందుకే ఇలాంటి రోడ్స్ చూజ్ చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్ నుండి మనకి ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం స్పీడ్ అవ్వాలనుకున్నా పోవచ్చు. కండిషన్ చూసుకుంటే ఇది చెప్పినా కదా, ఇది ఇక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఇంత కోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్స్ ఉన్నాయి, అందుకే ఎక్కువ ట్రక్స్ నడుస్తాయి కాబట్టి ఇక్కడ రోడ్స్ కండిషన్ ఇప్పుడైతే బెటర్. మనకి ఇంకా నేషనల్ హైవేస్ మీద చూసినా ఇంత మంచి రోడ్స్ ఉన్నాయి, కానీ అక్కడక్కడ కొంచెం కరెక్ట్ ఉండదు మనకి. ఇక్కడ నుండి వ్యూ మాత్రం మస్తు ఉంటుంది, మీరు చూసారు కదా. ఇక్కడ నుండి మీరు చూసే వ్యూ ఇక్కడ నుండి హైలైట్ ఉంటుంది. ఇట్లా మొత్తం సరౌండింగ్స్ ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇటు సైడే రైడ్ చేస్తాం. ఈ ఓపెన్ కాస్ట్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ మైండ్స్ మీద బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అది పర్మిషన్కి మాత్రం అప్లై చేయాలి. పర్మిషన్కి అప్లై చేసిన తర్వాత పర్మిషన్స్ వస్తే మాత్రం తీయచ్చు. ఇలా పర్మిషన్ లేకుండా మనకి బ్లాగ్స్ చేయడానికి ఎలాంటి చాయిస్ ఉండదు. చుట్టుపక్కన ఇట్లా ముందేమో నేచురల్ మెడికొండలు, సైడ్కి ఏమో ఆర్టిఫిషియల్ మెడికొండలు అని చెప్పచ్చు. వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఇటు సైడ్ పోతే మనం మందమరికి అట్లా పోవచ్చు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముందు మీరు చూస్తారు కదా ఇటు సైడ్కి, ఇది సింగరేణి ఏరియా హాస్పిటల్ అంటారు. ఇప్పుడు మనం రామకృష్ణపూర్కి ఎంటర్ అయినాం. ఇక్కడ నుండి మనం పోవాల్సింది ఇంకా 12-13 కిలోమీటర్స్ ఉంటుంది తెలిసి. అంత ఆడియో అంతా కరెక్టే వస్తుంది అనుకుంటున్నా. అండ్ దెన్ ఇంకేమన్నా అయితే చూడాలి. ఇది రామకృష్ణపూర్, ఇది కూడా సింగరేణి ఏరియా మొత్తం. ఇప్పుడే మనం అక్కడ రామకృష్ణపూర్ నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏంటంటే మనకి నేషనల్ హైవే టచ్ అవుద్ది. ఇక్కడ నుండి మనం గాంధారికి ఇలాగ వెళ్తాం. అండ్ ఇంకొకటి ఇది నేషనల్ హైవే, ఇక్కడ మనం చూసినాం కదా రోడ్స్ అవి ఎట్లున్నాయి ఎట్లున్నాయి. అంతే ఇవి ఇట్లనే ఉంటాయి రోడ్స్ ఇక్కడ. సో కొంచెం జాగ్రత్త పోవాలి. దెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి కూడా వ్యూస్ మంచిగా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ మనకి గాంధారికి ఇలాగ వెళ్ళాలంటే మనం ఇటు లెఫ్ట్ తీసుకోవాలి ముందు. కాకపోతే ఇక్కడ ముందు మనకు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని మనం వచ్చేటప్పుడు చూద్దాం. ఇక్కడ పక్కన మనకి ఇది గాంధారి వనం అని ఒకటి ఉంటుంది. అక్కడికి సైడ్కి చూడొచ్చు. ఇక్కడ ఇది గాంధారి వనం. ఇక్కడ సైడ్ చూస్తారు కదా, ఇక్కడ క్లోజ్ చేసి ఉంది ఇవాళ. కానీ లాక్డౌన్ కదా, పార్క్స్ని ఎవరు అలో ఎత్తలే. అసలు ముందు ఒక చెరువు ఉంటుందని నిన్న, ఆ చెరువు కరెక్ట్గా ఉంటేనే పోవచ్చు. ఒకవేళ వర్షం ఇట్లా ఏమైనా పడితే పోరాదు. ఇక్కడ బ్రిడ్జ్ కడుతుర్రు ఇప్పుడైతే, పోవచ్చో లేదో తెలియదు. అసలైతే అట్లా పోవాలి రూట్ మనం గాంధారికి ఇలాగి. కాకపోతే అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి మనం వాళ్ళ రిటర్న్ పోయి అక్కడ బైపాస్ నుండి లెఫ్ట్ తీసుకొని, బైపాస్ నుండి రైట్ తీసుకొని పోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి బైపాస్ 2 కిలోమీటర్లు ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ టైం ఉంటే ఇక్కడ ముందు ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ అండ్ ఇక్కడ గాంధారి వనం చూసుకోవచ్చు. ఇదే కదరా అయితే, యాక్చువల్లీ అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి అట్లా రూట్ లేదు. ఈ రూట్లో అయితే ఇక్కడ నుండి మళ్ళీ 8 కిలోమీటర్స్ చూపిస్తుంది పోవాలి, అక్కడ నుండి ఏమో 3 కిలోమీటర్స్ చూపించింది. అంటే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోవడానికి వచ్చేసింది కొంచెం ఉండే. ఇప్పుడు ఇది క్వారీ రోడ్, ఒకవేళ మనకు కుదిరితే క్వారీలో కూడా కొన్ని ప్లేసెస్ చూద్దాం. అరే అరే పట్టుకోరా, ఓకేనా? అది ఇక్కడ మీద మీద చూస్తారు కదా బకెట్స్, అది సిమెంట్ ఫ్యాక్టరీకి సప్లై చేయడానికి వేశారు. ఈ రోడ్ ఎందుకంత ఫేమస్ అంటే ఇక్కడ చాలామంది ఫోటోషూట్లో కానీ కొంచెం వీకెండ్ స్పెండ్ చేయడానికి వస్తారు. ఎందుకంటే చూస్తుంటారు, చూస్తారు కదా ముందు మనకి నేచర్ ఎట్లుందో. తర్వాత అక్కడ మెయిన్ రోడ్ నుండి ఒక 8 కిలోమీటర్లు క్వారీ రోడ్ నుండి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడే అట్లా కొంచెం ఆనవాళ్ళు కనబడుతున్నాయి, అంటే కొండలు. అంటే చూడాలి అక్కడికి పోయిన తర్వాత. అక్కడ బ్రిడ్జ్ మంచిగా ఉండుంటే ఒక 3 కిలోమీటర్స్ లోపలికి అయితే సరిపోయేది. ఆ బ్రిడ్జ్ వల్లనే ఇప్పుడు ఇంత లోపలికి రావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ముందు వ్యూస్ మాత్రం మంచిగా ఉంది. అండ్ దెన్ ఇక రోడ్స్ కొంచెం మొత్తం హిల్లీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోడ్స్ కూడా అంతే మంచిగా లేవు. 8 కిలోమీటర్లు అడవిలో మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి ఇప్పుడు మనం వచ్చినాం గాంధారికి. ఇలా ఏంటంటే ఇవాళ ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా, ఇక్కడ మండే రోజు ఎక్కువ ఉండరు, ఓన్లీ వీకెండ్స్లోనే వస్తామంటారు. లేకపోవడం బెస్ట్ అనే వచ్చినాం. కానీ ఇక్కడ మేం తప్ప, నేను అండ్ ఇంకా మా ఫ్రెండ్ తప్ప ఇక్కడ ఎవ్వరం లేము. ఇక్కడ వచ్చినాం గుట్టపైకి, చెప్పులు విడిచి వెళ్ళగలరు. ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ, అంటే మొత్తం కొంచెం అడవి ప్రాంతంలోనే నడుపుకుంటూ 8 కిలోమీటర్స్ సిటీ నుండి దూరంగా వచ్చిన తర్వాత లాస్ట్కి మనం గాంధారికి ఇలా రీచ్ అయినాం. ఎక్కే ముందే ఇక్కడ మనకు ఒక బోర్డు పెట్టింది ఏంటంటే వచ్చిన భక్తులు చెప్పులు ఇప్పి వెళ్ళగలరు అని. ఇక్కడ ఏమైనా బైక్స్ ఇట్లా ఏమైనా ఉంటే కిందనే పార్క్ చేసేసి మీదకి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే మెయిన్గా ఈ కిలా ఏంటంటే కాకతీయ రాజులు ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడ నిర్మించుకున్నారు, అంటే ట్రైబల్ పీపుల్ వీళ్ళు దీన్ని కట్టుకున్నారు అంటే వాళ్ళ నుండి సేఫ్టీ కోసం. ఇదే ఆ కోట. ఇది ఏంటంటే మంచిర్యాల సిటీ నుండి ఒక 5 కిలోమీటర్స్, అక్కడ బ్రిడ్జ్ గిట్లా మనకు అడ్డు రాకపోతే 5 కిలోమీటర్స్ రావచ్చు. ఒకవేళ అక్కడ ఇప్పుడు కరెక్ట్గా లేదు కాబట్టి ఇంకో 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయింది, మనం కొంచెం వెనుక నుండి వచ్చిన దానికి. అండ్ దాన్ని ఇక్కడ ఫస్ట్ మనకి చెప్పులు ఇప్పి మీదకి వెళ్ళాలి. చూడచ్చు ఇక్కడ మనకి మొత్తం రాక్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంది, కొన్ని స్టెప్స్ అట్లున్నాయి. ఇంకా మనం లోపల ఎట్లుందో ఒకసారి పోయి చూద్దాం మొత్తం. ఇది మాత్రం వీకెండ్స్లో మాత్రం స్పెషల్, వీకెండ్స్లో చాలామంది వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేను మా ఫ్రెండ్ తప్ప ఇక్కడ ఎవరు లేరు, ఓన్లీ మేమే ఉన్నాం. ఇక్కడ మొత్తం చూడొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీకు ఒక ఎంట్రెన్స్ టైప్ ఉంది, ఎంట్రెన్స్లో ఒకసారి మనం మీదకి వెళ్ళి ఏముంటో చూద్దాం. ఇట్లా మనం ఎంట్రీ కాగానే ఇక్కడ మనకి ఒక దేవుని స్ట్రక్చర్ ఉంది, దీన్ని మామూలుగా వాళ్ళు కాలభైరవ అని పిలుచుకుంటారట. ఇక్కడ మనకి ఈ గాంధారి కిలా మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే జూలై అండ్ ఆగస్ట్లో ఇక్కడ ట్రైబల్ పీపుల్ అందరు కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ నుండి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఇక్కడ జాతర నిర్వహించుకుంటారు. ఇది అప్పుడు ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని కాలభైరవ అంటారు. ఇంకా మనం ముందుకెళ్తే చూద్దాం ముందుకెళ్ళి ఏమేమి ఉందో. మొత్తం ఇక్కడ కొండలు చూడుర్రి అసలు, కానివ్వండి ఎట్లా పోవాలా కూడా ఏం అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు లేరు, చూడాలి కొంచెం మీద పోయి అయితే ట్రై చేద్దాం ఏముంటుందో అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 1000 ఇయర్స్ బ్యాక్స్ కన్స్ట్రక్ట్ చేసిర్రు. దెన్ ఇక్కడ ముందు ఒక చిన్న దారి కనబడుతుంది కదా, అక్కడ ముందు ఒకసారి అక్కడ నుండి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇది మొత్తం కొండ కాబట్టి తెలిసా మనకి ఎట్లుంటుందో, మొత్తం బండలు అవి ఇవి మొత్తం నడుచుకుంటూ పోవాలి. ఇంతవరకు మేము ఎంత అక్కడ ఎక్కడ నుండో కింద నుండి ఇక్కడ వరకు వచ్చినాం. సౌమ్య ఇక్కడ మనకి ఒక హనుమాన్ స్ట్రక్చర్ ఉంది చూడచ్చు, వాళ్ళు చెక్కింది ఇది. ఇంకా మనం మీద పోతే ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, మీద పోదాం.
చూడచ్చు ఇది మొత్తం ఇక్కడ నుండి వ్యూస్ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ మనకి వర్షం పడ్డప్పుడు ఇక్కడ మంచి వ్యూ వస్తుంది. నేను ఒకసారి మీరు వ్యూస్ చూడండి, ఇక్కడ నుండి వ్యూ ఇట్లుంది. ఇంకా మీద పోయి చూద్దాం ఎట్లుంటుందో. ఒక కొండ ఎక్కుతాన మధ్యలో ఇక్కడ మనకి ఒక ఏనుగు ఉంది, మొత్తం బండ మీద ఎక్కింది అది. దాని సినిమాటిక్ షాట్ చూడండి ఒకసారి. ఒకసారి ఇక్కడ నుండి వ్యూ చూడండి, బుర్ర నడవంగా నడవంగా ఇంత దూరం వచ్చినాం. ఇంత దూరం వచ్చినాక కూడా ఒక కొండ ఎక్కినాం. కొండ ఎక్కిన తర్వాత కూడా మనం ఇంకో కొండ పోవడానికి ఇంకో దారులు ఉన్నాయి. ఇక్కడ నుండి పోవచ్చు, ఇక్కడ నుండి పోదాం. అయితే మెయిన్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఫస్ట్ వాటర్ బాటిల్ అండ్ ఏమైనా తినడానికి తెచ్చుకోర్రి. ఇది కొంచెం చాలామందికి ఎవరికైనా హైకింగ్ ఇష్టం ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు. సేమ్ ఎక్కుతూనే ఉండాలి, ఎక్కుతూనే ఉండాలి. ఒకసారి ఇంత ఎక్కిన దానికి మీ నుండి వ్యూస్ చూద్దాం. ఆ వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చి ఉండే. చూడండి ఇక్కడ సరే వ్యూస్ చూడండి, మొత్తం ఎట్లునే వెనుక మనకి మొత్తం కొండలు. చుట్టుపక్కన మూడు కొండలు ఉన్నాయి, మొత్తం ఎటు చూసినా కొండలే ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మాత్రం మస్తు వస్తుంది, ఒక ఎక్కువ పాయింట్ లెక్క. చూడచ్చు అక్కడ మీరు ఎక్కువ బెస్ట్. అసలు నేను మంచిర్యాల ఉండబట్టి ఒక 10 ఇయర్స్ అవుతుంది కానీ ఈ ప్లేస్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. మొన్న గూగుల్లో సెర్చ్ చేస్తా అంటే వ్లాగ్స్ ఇద్దాము, వ్లాగ్స్ గురించి లోకల్ ఉన్న ప్లేసులు తెలిసినాయి. ఇంత ఒక కొండ ఎక్కిన తర్వాత సెకండ్ కొండ మీద ఒకటి మంచిది కనబడుతుంది, ఇంకో ఎంట్రెన్స్, సెకండ్ ఎంట్రెన్స్. అది చూడండి, అదే ఆ సెకండ్ ఎంట్రెన్స్. సరే చూద్దాం అక్కడ కూడా. బాహుబలి కోట లెక్క ఉన్నాయి ఇక్కడ ఎంట్రెన్స్. చూడచ్చు ఇక్కడ ఎంట్రెన్స్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. జాతర జరిగేటప్పుడు వస్తే ఇక్కడ ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడు, మనం మాట్లాడిన దానికే రీసౌండ్ వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడచ్చు. ఇక్కడ పూజలు చేసుకోవచ్చు, కాకపోతే మనం వ్లాగ్ తీయడానికి కష్టం కాబట్టి ఇక్కడ ఏం చేయట్లేదు. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ చూద్దాం వీటి గురించి. మొత్తం చెమటలు వస్తున్నాయి అవన్నీ ఎక్కేసరికి. ఇప్పుడు అక్కడ ఎంట్రెన్స్ అయిపోయింది, ఇంకా మీద పోదాం. ఇది చూడండి మొత్తం. ఒకవేళ మీరు నా వీడియోస్ ఇట్లా మీరు మీది లోకల్లో మంచిర్యాల అయితే ఈ ప్లేస్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు నా వీడియో ఇష్టాలు. ఇంకా ఎవరైనా మీకు మంచిర్యాల దగ్గర ఉంటే ఈ ప్లేస్ మాత్రం ఎవరు మిస్ కాకుండా చూడండి. దాన్ని ఇంకా మనం ఇంకా కొండల మీద పోవచ్చు, చూద్దాం. అక్కడ మొత్తం మంచిర్యాల సిటీ కనబడుతుంది చూడండి. అక్కడ వీడియోలో కనబడతలేదు అనుకుంటా, ఇక్కడ మాత్రం మొత్తం ఉంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. మంచిర్యాల సిటీ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుండి. దాని ఏంటంటే ఇంకొకటి, ఇక్కడికి ఎవరైనా నచ్చటోళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. కింద ఇట్లా లోయలు అలాంటివి ఉన్నాయి, చూసుకొని మీరు ఫొటోస్ దిగినా వీడియోస్ చూసినా చూసుకొని చేయాలి. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మీదకి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ఇక మీదకి వచ్చినాం, ఇక్కడ మీద నుండి చూడొచ్చు మీరు. ఇంకా మీదకి వెళ్తే ఇక్కడ మనకి ఒకటే బండపై మొత్తం పాములు చెక్కుంటాయి, అది వెతుకుతున్నాం ఇక్కడ ఎక్కడో. సరే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాం మొత్తం ఎట్లుంటుందో. ఇంకా లేట్ చేయకుండా మీదకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఆ కొండ ఎక్కాలి, ఈ కొండనా లేకపోతే ఈ కొండ అయినా ఎక్కాలి మొత్తం పైకి. ఇక్కడ ఎవరు లేరు చూడండి మొత్తం ఎట్లుందో. సైలెన్స్, మొత్తం సైలెన్స్. బ్లాగ్స్ తీయడానికి ఇంత కష్టపడుతున్నా కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఒకవేళ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ కూడా చేయండి. అప్పుడు ఇంత చేసినందుకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తారు కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకుంటలే, చేసుకోండి. ఇంకా ముందు ముందు మనకి లాంగ్ ట్రిప్స్ ఉన్నాయి లాక్డౌన్ అయిపోగానే, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. లేట్ చేయకుండా ఇప్పటి నుండి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు లాక్డౌన్లో ఉంది కాబట్టి
మా లోకల్ ఇంటి దగ్గర ఉన్న అంటే మంచిర్యాల డిస్ట్రిక్ట్ కానీ మా ఇంటి దగ్గర ఉన్న వాటి మీద ఒక బ్లాగ్ చేస్తాం. ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్. ఇప్పుడు కనబడుతుంది కదా అక్కడ మీద, అక్కడికి పోవాలి ఇప్పుడు. సార్ మీరే రోల్ చూడండి మొత్తం వేస్ ఎట్లున్నాయో. అందుకే మంచిర్యాల లొకాలిటీలు ఉన్న వాళ్ళు రండి ఇక్కడికి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, మంచిగా ఉంటాయి. అంటే చాలామంది బ్లాగ్స్ తీశారు దీని మీద, కాకపోతే ఎక్కువ మందికి రీచ్ కావాలి. ఒకవేళ మీరు ఈ ప్లేస్ గురించి మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తెలియాలనుకుంటే వీడియోని షేర్ చేయండి, అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. మా ఇంత పైకి మొత్తం దానా ఉంది. వీకెండ్స్లో మాత్రం దీన్ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, బెస్ట్ అడ్వెంచరే స్పాట్ ఇది. అంత కష్టపడి 2 కొండలు కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత మా పరిస్థితి ఎట్లయిందంటే, కాంటీ వెంట్సే చెప్పులు కూడా లేవు, వాటర్ లేవు, ఏం తీసుకురాలేదు. పడిపోయిన మధ్యలో నేను అక్కడ రాయిపోయిన పడుకున్నా, 5 మినిట్స్ పడుకున్నా, మళ్ళీ ఎనర్జీ గెయిన్ అయ్యి మళ్ళీ వాక్ చేసినాం. ఇక్కడ గుడి ఉంది చూద్దాం అండి. అట్లా నడుచుకుంటా అంటే ఇక్కడ ఒక గుడి కనబడ్డది, చూద్దాం గుడిలో ఏముందా. ఇక్కడ ఎవరు లేరు, టార్చ్ లైట్ పెట్టుకుంటే బెటర్. లోపలికి వచ్చినాం, ఇప్పుడు చూడొచ్చు కొంచెం భయమవుతుంది, ఎప్పుడు రాలేదు ఇక్కడ గుడికి. చూడండి శివాలయం ఇది, అసలు ఇలా కనీసం లైట్ కూడా లేదు, చాలా భయం అవుతుంది. అంటే ఇక్కడ ఎవ్వరు లేరు, మేమిద్దరం గుడి అదే గుడిని చూద్దాం. ఇది ఎక్కడ ఎవరు చూసిండ్రు మొత్తం. ఈ పాము స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం ఒకటే బండపై చెక్కిండ్రు. ఇది చాలా ఫేమస్ సింగిల్ రాక్ స్ట్రక్చర్. ఇగో ఇక్కడ ఇది మొత్తం మన పైన గుడి చూసుకుంటే మొత్తం రాకల్లో దీన్ని చెక్కిర్రు. అందుకే ఇక్కడ మనకి ఎక్కువ ఎక్కువ వస్తుంది, మనం మాట్లాడిన దానికి రీసౌండ్ వస్తుంది. చూద్దాం కొన్ని సినిమాటిక్ షాట్స్ చూద్దాం దానికి. మనకి లోపల కొన్ని సౌండ్స్ అత్త అనేవి విచిత్రంగా, చిన్న పక్షులు ఉంటాయి కదా అవి అరిగిన కొద్దీ రీసౌండ్ ఎవ్వరు లేరు ఇక్కడ రీసౌండ్ వస్తుంది. భయమవుతుంది, బెటర్ కొంత అందు ఉన్నప్పుడు వస్తా బెస్ట్. ఓకే మనకు సార్ ఇది ఇక్కడ ఇక్కడ ఎవ్వరు లేరు, లోపల మాత్రం చాలా రీసౌండ్ వస్తుంది. చూడండి మొత్తం చెప్పుడు లేవు, ఇట్లా ఇలా నుండి నడుచుకుంటూ పోవాలి. ఏమైద్దో మంచిగా సేఫ్ ఇంటికి పోవాలి బ్లాగ్ తీసుకొని. సైలెంట్గా పోవాల్సి వస్తుంది, ఇక్కడ ఏమన్నా ఉంటే మళ్ళీ మా సౌండ్కి బయటకి ఏం లే. ఇక్కడ ఒక్క బండ పడ్డా అనుకో కథమే పని. తలికా వలిలే, ఫోన్ ఓడే, మైక్ ఓడే, దగ్గర దగ్గర 20 కిలోమీటర్ రేడియస్లో ఒక్కిల్లు లేదు. ఇక్కడే కొండపైకి వస్తున్నాం, చూడాలి ఏమైద్దో మీద. అమ్మా ఇలాంటి ప్లేసులలో బ్లాగింగ్ చేయడం కన్నా మన బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకునే కష్టం. ముందే ఏం తినకుండా వచ్చాం ఇంటి దగ్గర నుండి. లాస్ట్కి ఒక కొండ పైకి వచ్చినాం, చూడాలి. 8కి రమ్మని చెప్పిండు, 8కి పోతాను అంటే మా మమ్మీ టిఫిన్ కూడా చేయలేదు. 8కి వచ్చినాం అక్కడ నుండి, అక్కడ మూసుండే ఇంత కష్టం ఉన్నది. అందుకే వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి, ఎందుకంటే మన మంచిర్యాలలో ఉన్న టూరిజంని మనమే ఎంకరేజ్ చేయాలి, లేకపోతే ఎవరు చేయరు. కానీ ఒక మంచి వ్యూ ఉంది, దాన్ని చూపిస్తా వీడియో అండి. లిటరల్ అయిపోయాలండి ఇలాంటి వ్యూ మీకు ఎక్కడ కనబడది. అందరు ఇలాంటి వ్యూస్ కోసమే రిషికేష్ వేరే వేరే ప్లేసెస్ పోతారు. ఇప్పుడు ఇవి వ్యూ చూపిస్తారు చూడండి. 1 ముళ్ళు కూర్చింది, చూడండి వ్యూని. ఇలాంటి వ్యూ ఎప్పుడైనా చూసి ఉంటారా మీరు? ఇది ఎక్కడో కాదు, మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లోనే ఉంది, సిటీ నుండి 10 to 15 కిలోమీటర్స్ అంతే. దీన్ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఫైనల్గా గాంధారి కిలా ఇది చూడొచ్చు. అంటే వీకెండ్ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇక్కడ రావచ్చు. అండ్ దెన్
కొంచెం మన బాడీ ఫిట్నెస్ కూడా ఉండాలి, ఎందుకంటే మూడు కొండలు ఎక్కిన తర్వాతనే ఇంత మంచి వ్యూ కూడగలుగుతాం మనం. ఫైనల్గా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాం, అయిపోయింది ఇది గాంధార్ కిలా. అండ్ ఇక్కడ జాతర జరిగే టైంలో వస్తే మంచిగా ఉంటుంది, ఇంకా చాలామంది ఉంటారు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు లేరు, అంటే మేము ఇద్దరే ఉండేసరికి ఇట్లా కొండల మధ్యలో కొంచెం హెజిటేట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు వస్తే బెటర్. ఫైనల్గా కొంచెంసేపు స్పెండ్ చేసిన తర్వాత మంచిగా ఉంది లొకేషన్, మాత్రం లొకేషన్ మంచిగా ఉంటే ఇక్కడనే ఉండిపోగా ఇక ఇంటికి పోవాలి. ఫైనల్గా దీని ఒపీనియన్ ఏంది, నీకు ఎట్లా అనిపించింది? ఇది చాలా కష్టపడి వచ్చినాం, కాలు చెప్పులు కూడా లేవు, సమ్ లైక్ 3-4 కొండలు ఎక్కినాం, దారి కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఎత్తుక్కుంటూ పోవాలి కిందికి, పైన ఉన్నాం మళ్ళీ పాములు వస్తే ఏమవుతుందో చూడాలి. చాలా టఫ్ ఉంది ఎక్కడం, అయితే వస్తే మాత్రం వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ, లేకపోతే మీ వల్ల కాదు. వాటర్ బాటిల్ అయినా ఏమైనా తినడానికి మాత్రం తెచ్చుకోండి. తెచ్చుకున్నాం మేము ఒక వాటర్ బాటిల్, ఆ బాటిల్ మొత్తం నేనే తాగేసిన, వీడికి ఉంచాలేదు వాటర్ కొన్ని కూడా. ఫైనల్గా ఇది గాంధార్ కిలా వ్యూస్, ఇంకా అటు సైడ్ వ్యూస్ కూడా ముందు చూపించినట్టు అవి కూడా మస్తు ఉన్నాయి. ఇది మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంత కష్టపడేందుకు వీడియోని లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. ఇంకా మన మంచిరాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి అన్ని వ్లాగ్స్ చూద్దాం. ఇంకా నా ఫ్యూచర్ వీడియోస్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వీడియోని లివ్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.